एमएलए मेदक श्रीमती एम पद्मा देवेंद्र रेड्डी ने कहा कि सीएम केसीआर ने तेलंगाना में कई एक तरक्याती उमूर अंजाम देते हुए एक तारीख रकम की है। तेलंगाना दहाई की तकरीबात के एक हिस्से के तौर पर मेदक मंडल के रायलामड़गू चेक डैम पर आबपाशी के दिन के प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि कालेश्वरम प्रोजेक्ट के जरिए से मेदक ज़िले को हरा भरा रखा गया है ताकि किसानों को आबपाशी फराहम की जाए और उन्हें दो फसलों की काश्त फराहम की जाए। उन्होंने कहा कि रैतु बीमा रैतु बंधु किसानों की हौसला अफजाई करते हुए 24 घंटे बिजली फराहम कर रहे हैं। इस मौके पर कई अहम शख्सियात शरीक रहे। पेश है इस सिलसिले में एक तफसीली रिपोर्ट। చెరువు కింద నీళ్ళు వచ్చినాయి, చెరువు మంచుకుంటే ఊరు మంచుకుంటది, చెరువు మంచుకుంటే బోర్లకు నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళ ద్వారా పంటలు పండుతున్నాయి, ఆ నీళ్ళ ద్వారా ఈ రోజు మనము గోస పడకుండా ఉంటున్నాము. ఇగో ఇది మనం సాధించుకున్నాం. మరి 70 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎడవైందయ్యా, అంతకుముందు మరి ఎందుకు చేయలేదయ్యా, ఎందుకు ఈ షెడ్డాం కట్టలే, ఎందుకు నీళ్ళని ఆపుకోలే, ఎందుకు గణపురము మనకు నీళ్ళియలే, ఎందుకు చెరువులు మంచిగా చేయలే, ఎందుకు చినుకులను ఓడగొట్టిండ్రు, ఎందుకు నీళ్ళను సముద్రంలో కలిపిండ్రు, ఎందుకు ప్రాజెక్టులు కట్టలేరు, ఇవన్నీ ఎందుకు చేయలే. మనసున్న మహారాజు కేసీఆర్ గారు కాబట్టి, రైతులను కాపాడుకునే వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టే ఈ రోజు మనం ఇన్ని నీళ్ళని తెచ్చుకొని ఇక్కడ మిషన్ కాకతీయను కాళేశ్వరంను చెడ్డాంలు కట్టుకొని నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇది యోగిది ప్రయత్నం అంటే, యోగిది భగీరథ ప్రయత్నం. యోగిది చేస్తే రైతులు బతుకుతారు, నీళ్ళు వస్తే రైతులు బతుకుతారు. 24 గంటల కరెంట్ ఏ రాష్ట్రంలో ఇస్తున్నారు? 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక గంట కూడా ఒక నిమిషం కూడా కరెంటు పోకుండా మన ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారంటే మరి అదొక పెద్ద ఘనత. అంతకుముందు కరెంటు పోతే న్యూస్, ఇప్పుడు అంతకుముందు కరెంట్ వస్తే న్యూస్, ఇప్పుడు కరెంటు పోతే న్యూస్. కరెంటు పోయే ప్రసక్తిలో అదనటమైన అనుకో, ఆ శివైపల్లి కదా దగ్గర అప్పుడప్పుడు ఎక్కువ పోతుంటది. వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తారు, కిషాన్ ఉన్నాడా, అర్ధగంటలో ఫోన్ చేస్తారు, అక్క అదే అంటే కరెంటు పోయా అంటారు. అంతకుముందు 7 గంటలే కరెంట్ ఇద్దరు, 6 గంటలే కరెంట్ ఇద్దరు, 5 గంటలే కరెంట్ ఇద్దరు. కరెంట్ కోసం రాస్తారోపలు చేసినాం, ధర్నా చేసినాం, కరెంట్ వాళ్ళని రూమ్ లేసి తాళవేసిన సంఘటనలు ఉన్నాయి, కేసులు పడ్డాయి, మేము మోటార్లు కాలిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి. ఆ ట్రాన్స్ఫార్మర్ మంచిగా వేయించుకొని వచ్చేసరికి పంట ఎండిపోయింది. ఆ గతి ఉండే అట్లాంటి ఇబ్బంది ఉండే, ఈ రోజు ఆ ఇబ్బంది లేదు. కరెంట్ వచ్చింది, తాగడానికి నీళ్ళు వచ్చినాయి, అదే విధంగా చెత్తాములు కట్టుకున్నాం, సాగుకు నీరు వచ్చింది, పెట్టుబడికి ఇబ్బంది కాకుండా రైతు బంధు వచ్చింది, ఎకరానికి 5,000 రూపాయలు, 2 పంటలకు గాను రైతు బీమా వచ్చింది.